నమస్కారం మీరు చూస్తున్నారు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు తారకరత్నకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది తారకరత్న ఆరోగ్య వివరాలను ఆయన భార్య అలేఖ్యారెడ్డికి వైద్యులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని తెలుసుకున్న చంద్రబాబు బెంగళూరుకు చేరుకున్నారు కాసేపటి క్రితం నారాయణ హృదయాలయ వైద్యులతో బాబు మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు ఇక తారకరత్న తండ్రి మోహనకృష్ణ పురంధేశ్వరి సుహాసిని పరిటాల శ్రీరామ్ మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు చినరాజప్పతో పాటు పలువురు నారాయణ హృదయాలయకు చేరుకున్నారు నాయకులతో పాటు నందమూరి అభిమానులు కూడా ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నిన్న నారా లోకేష్ ప్రారంభించిన యోగాళం పాదయాత్రలో పాల్గొన్న పదిహేను నిమిషాలకే తారకరత్న స్పృహ కోల్పోయి పడిపోయిన సంగతి తెలిసిందే హుటాహుటిన కుప్పం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు అయితే గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మెలైన వ్యాధితో బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు ఇది జీర్ణాశయం లోపల రక్తస్రావానికి సంబంధించింది దీనివల్ల నోరు అన్నవాహిక పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతోంది శరీరంలో రక్తస్థాయిలు తగ్గిపోయి బలహీనంగా మారిపోతారు క్రమంగా అనీమియాకు దారితీస్తుంది అలాగే శరీరం రంగు మారడం గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు తెలిపారు అయితే అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం ఉండడంతో బెంగళూరు నారాయణ హృదయాలయకు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి Uh <laughs> you.